దుత్తులూరు మండలంలోని వెంకటంపేట రైతు భరోసా కేంద్రంలో లేఖతుటల ప్రదర్శన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా పశుసంవర్ధక శాఖ సంయుక్త సంచాలకులు డాక్టర్ బి మహేశ్వరుడు, కందుకూరు డివిజన్ ఉప సంచాలకులు డాక్టర్ సిహెచ్ చంద్రశేఖర్, దుత్తులూరు ప్రాంతీయ పశు వైద్యశాల సహాయ సంచాలకులు డాక్టర్ ఎన్ చంద్రశేఖర్ రెడ్డి, జిల్లా పశు ఘనాభివృద్ది శాఖ ఎగ్జిక్యూటివ్ అధికారి డాక్టర్ సోమయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంయుక్త సంచాలకులు మహేశ్వరుడు, జిల్లా పశు ఘనాభివృద్ది శాఖ ఎగ్జిక్యూటివ్ అధికారి డాక్టర్ సోమయ్యలు మాట్లాడుతూ, రాష్ట్రీయ గోకుల్ మిషన్లో భాగంగా అమలు చేస్తున్న జాతీయ కృత్రిమ గర్భధారణ కార్యక్రమం ద్వారా రైతులు మేలుజాతి పశువుల ఉత్పత్తి కోసం లేగతూడల పెంపకం చేపట్టి తమ ఆదాయ అభివృద్దితో జీవన ప్రమాణాలు పెంపొందించుకోవచ్చన్నారు. ఇలాంటి శిబిరాలను ప్రతి మండలంలో డాక్టర్లు ఏర్పాటు చేస్తారని, రైతులు లేగదూడ పోషణలో జాగ్రత్తలు, చూడి పశువు పోషణలో జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. అలాగే 1962 ఫోన్ చేసి పశువులకు అంబులెన్స్ ని ఉపయోగించుకోవాలన్నారు. రైతులు కృత్రిమ గర్భధారణ క్రమంలో పెయ్యితూడలు మాత్రమే పుట్టుకకు అవకాశమున్నా వీర్యమును సరఫరా చేయుటకు ప్రభుత్వం సబ్సిడీతో ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక పశు వైద్యాధికారి డాక్టర్ రాఘవేంద్ర, డాక్టర్ నాగార్జున, డాక్టర్ నరేష్, సర్పంచ్ పెరుమాళ్ల సుజాత, వెంకటేశ్వర్లు, సర్పంచుల సంఘ అధ్యక్షులు మీసాల సుబ్బరాయుడు, నందిపాడు మాజీ సొసైటీ అధ్యక్షులు సింగవరపు చంద్రకామేష్ రెడ్డి రైతులు పాల్గొన్నారు. ప్రభుత్వం 850 రూపాయలు సబ్సిడీగా ఇస్తూ 500 రూపాయలు మాత్రమే రైతు చెల్లించి విధింపజేస్తుంది. 500 రూపాయలు చెల్లించిన రైతుకి 2 ఇంజక్షన్లు చేసి అది సూలు కడిగితే 500 రూపాయలు ప్రభుత్వానికి చెల్లితే, చూలు నిలవకపోతే 500 రూపాయలు తిరిగి మళ్ళా రైతుకి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి దాదాపు చూలు కడితే మాత్రమే 500 రూపాయలు ప్రభుత్వానికి చెల్లింపులు జరుగుతుంది. దానిని కూడా మేము చేసిన ఈ ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ చేసిన టెక్నీషియన్స్కి ఎగ్ ఇంజెక్షన్ చేసినందుకు 100 రూపాయలు, చూలు నిలిచినందుకు 300 రూపాయలు, మరలా దూడ పుట్టినందుకు 100 రూపాయలు ఒక పారితోషికంగా ఇన్సెంటివ్గా కూడా ప్రభుత్వం వాళ్ళకి ఇస్తుంది. ఇలా ప్రోత్సహించి పాడి పరిశ్రమ అభివృద్ధి చెందాలని, వేడిజాతి పశువుల అభివృద్ధి చెందాలని, తద్వారా పాల ఉత్పత్తి పెరిగి ఈ రాష్ట్రంలో ఆదాయం కలగాలని, రైతులకి పాడి పరిశ్రమ లాభదాయకంగా ఉండాలనే ఉద్దేశంతో మా డిపార్ట్మెంట్ తరఫున కూడా ఈ సెన్సార్టెడ్స్ కూడా ఇస్తున్నాము. ఓట్లీ మేలుజాతి పేటుడలు పుట్టే పథకాన్ని కూడా డిపార్ట్మెంట్ తరఫున ప్రోత్సహిస్తున్నాము. కావాలని లోకల్ ఎనుమలద్రవ్య అసిస్టెంట్ ద్వారా ఆ సెమినార్ కూడా మీరు ఉపయోగించుకోవాలని కూడా, ఉపయోగించుకొని మేల్జాతి దూడలను పేదూడలను మాత్రమే పొందాలని కూడా కోరుతున్నాను. అదేవిధంగా డిపార్ట్మెంట్ తరఫున సీజనల్ వ్యాక్సినేషన్స్ చేస్తా ఉన్నాము. ఇంకా పశుదానామృతం కూడా ఆర్టీకేల ద్వారా కూడా సప్లై చేస్తాము. ఈ పశుదానామృతం ఒక్కొక్క రైతుకు 1800 కేజీలు సరఫరా చేయడం జరుగుతుంది. 5 పశువులు ఉన్నాయి పశువులకు. ఇది 40% సబ్సిడీతో ఐఏఎస్ అవ్వడమే లక్ష్యమా? 22 సంవత్సరాలకే ప్రభుత్వోద్యోగం సాధించాలనుకుంటున్నారా? అయితే ఇంటర్ మరియు డిగ్రీతో ఇంటిగ్రేటెడ్ సివిల్ సర్వీసెస్ కోచింగ్ అందిస్తూ వేలాది మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన ఏకైక విద్యా సంస్థ నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ ఇప్పుడు మన నెల్లూరులో హైలీ క్వాలిఫైడ్ మరియు డాక్టరేట్ కలిగిన అధ్యాపకులచే విద్యాబోధన, సీనియర్ ఆఫీసర్స్తో ఇంటర్ఫేస్ సెషన్స్ నిర్వహిస్తూ లక్ష్య సాధన దిశగా అడుగులు వేయిస్తున్న నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ, బాయ్స్ డే అండ్ రెసిడెన్షియల్ క్యాంపస్, గోమతి నగర్, నెల్లూరు, 817-996-9829. గర్ల్స్ డే అండ్ రెసిడెన్షియల్ క్యాంపస్, ధనలక్ష్మీపురం, నెల్లూరు, 817-996-9791.